హాయ్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ కూడా చూడండి నా మొక్కలు ఎంత బాగా పెరిగాయో చూపిస్తాను. ఈ టమాటా చూడండి, అన్ని టమాటాలు, అలాగే ఇందులో తమలపాకు, ఇదేమో పసుపు రంగు పువ్వులు పూస్తుంది. ఇంక ఇంకో మొగ్గలు పెట్టింది, పూయలేదు ఇంకో మొగ్గలు. అలాగే చూడండి ఇందులో కూడా టమాటా, బెండకాయలు, ఎందుకంటే ఎండాకాలం కదా బెండకాయలు. చూడండి ఇంత చిన్న చిన్నది మొగ్గ పెట్టేసింది అప్పుడే. సో ఈ బంతులు పాలినేషన్ కోసం మధ్య మధ్యలో బంతులు వేస్తాం కదా, ఇవన్నీ బంతి ఏదో లేచింది. ఇది ఇందులో బొప్పాయి లేచిందండి. చాలా రోజుల నుంచి బొప్పాయి ఎన్నిసార్లు వేసినా లేవట్లేదు, ఇది లేచింది. చూద్దాం ఇంతవరకు వస్తుందో. ఇది దోస, ఇంకా పువ్వు పెట్టింది, పువ్వు. ఇది మళ్ళీ టమాటా. అలాగే చూడండి ఇవి వంగ, మొత్తం పువ్వుత మీద ఉంది. ఇంకో ఇక్కడ కాసాయి కూడాను చూడండి, ఇదిగో ఇందులో ఉన్నాయి చూడండి వంగ. ఇదంతా వంగే. ఇది చూడండి ఇక్కడ కూడా, ఇది బంతులు, ఇదంతా ఇందులో వంగ. ఇది టమాటా, మళ్ళీ టమాటా కొన్ని పడి లేచిపోయాయండి. ఇదిగో ఇదంతా వంగ చూడండి, ముళ్ళ వంకాయలు అంటారు కదా అవి. ఇంకో ఈ చెట్టు నిండా ఉన్నాయి, గుచ్చుకుపోతున్నాయి ముళ్ళు. ఇదిగో మొత్తం 4-5 వంకాయలు ఉన్నాయి దీనికి. ఇదిగో చిన్న చిన్నవి అవుతాయి ఇంకా పెద్దవి. ఇదిగో టమాటా, దీని కర్ర పెట్టాలండి. ఇదిగో ఇవన్నీ టమాటా, ఇవి వంకాయ. ఇదిగో ఇది కూడా వచ్చింది. మొత్తం ఒకే చెట్టుకి 5-6 ఉన్నాయన్నమాట. సో మళ్ళీ చూసారా తోటకూర లేచిపోయింది, చిన్న చిన్న ఉన్ను కదా మొన్న. ఇంకో ఇదో టమాటా, తోటకూర మధ్య మధ్యలో లేచింది, ఒక కొన్ని రోజులు ఆగి చేయొచ్చు. ఇది ఆవాలండి, ఆవాలు కూడా మధ్య మధ్యలో మనం వెయ్యాలన్నమాట పాలినేషన్ కోసం చూడండి. సో ఇదండి నావి 4 మొత్తం ఇలాంటి పెద్ద పెద్ద బ్యాగ్స్లో, గ్రో బ్యాగ్స్లో వేసిన మొక్కలు అన్నమాట. బాగున్నాయా చూడండి. సో ఇది ఇవాల్టి నా గార్డెన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.